ఈరోజు నేను మీకు పల్లీలు అండ్ మన నువ్వులతో ఎట్లా చక్క ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనకి తొక్క బాగానే వచ్చేస్తుంది అన్న టైంలో తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసేసుకుని చల్లారాక కొంచెం మనము ఈ తొక్క తీసేసి చెరుక్కోవాలి. ఇదే బాండీలో మనం ఇప్పుడు ఉన్నపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చినప్పుడు మనం దీన్ని దింపేసుకుని బెల్లం పెట్టుకోవాలి పాకానికి. ఇట్లా బెల్లం తీసుకుని మనం ఈ రెండు కలిపి మనకి ఒక హాఫ్ కేజీ అయితే ఒక పావు కేజీ బెల్లం తీసుకోవాలి కొలతకి. అట్లా అనమాట. నేను ఇందులో పల్లీల కన్నా నువ్వులు ఎక్కువ తీసుకున్నాను. పిల్లలకి ఏ ముక్కలకి అది బెల్లం చేకూరుస్తుందని దీన్ని చెక్కుకుందాం. ఇట్లా మనం నీట్గా చెక్కేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా కొద్దిగా చాలు. ఇలా బెల్లం అనేది పోసేసుకుందాం ఇందులో. ఇట్లా బెల్లం మనం దగ్గరికి రానిద్దాం. ఇందులోకి ఇవి మనము చెరుపుకుందాం. ఇవి మనం ఇలా నలుపుకునే ప్రాసెస్లో ఉంది. ఇలా రెండు చెక్కలు అయ్యాక ఇక్కడ ఉంటుంది చూస్తారా, ఇది ఒక ఇది ఇలాంటిది కొంచెం ఇలా చేదుగా ఉంటుంది అనమాట. ఇది అందుకనేసి ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఆ చేదుగా ఉండేది మనం పాడేసుకోవాలి సరుకు. ఇట్లా పైకి వచ్చే ఒక తిట్ లాంటి దాన్ని మనం తీసేయాలన్నమాట. ఇలా వస్తుంది దగ్గరగా. అండ్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాక మనం పాకం దగ్గరికి వచ్చినప్పుడు మనం పాకంలో పోసేయాలి. ఇది మనకి తేగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేస్తుంది అమ్మా. ఓకే, ఇలా మనం వేడి మీద దీన్ని కొంచెంగా ఇట్లా నాట్లు సెట్ చేసి ఉంచితే తర్వాత మనకి గట్టిగా అయిపోయాక ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న నాట్లు లాగా సెట్ చేస్తుంటే తర్వాత మనకి ఈజీగా ఎండిపోయిన తర్వాత ఈజీగా కట్ అవుతుంది. ఇట్లా మనం నీట్గా దీన్ని నాలుగు వైపులా నాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి, లేదంటే పెద్ద పెద్ద ముక్కల కింద కట్ అయిపోతుంది. ఇంతేనండి, ఇట్లా మీరు కూడా చిక్కీ తయారు చేసుకోండి ఇంట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.